Just like teachers give children homework, I want to give you some homework. కాబట్టి టీచర్లు పిల్లలకు హోంవర్క్ ఇస్తారు, నేను కూడా మీకు ఇస్తున్నాను. Read 3 chapters. 3 అధ్యాయాలు చదవండి. Matthew 5, Matthew 6, Matthew 7. మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు. హోంవర్క్ ఇస్తున్నాను నేను. For all of you. మీ అందరికి కూడా. You don't have to show me the result of your homework. Show it to Jesus. మీరు హోంవర్క్ నాకు చూపించాల్సిన అవసరం లేదు, ప్రభుకు చూపేయండి. రీడ్ ఇట్ స్లోలీ. నెమ్మదిగా చదవండి. ఎవ్రీ వర్డ్ స్లోలీ. ప్రతి వచనము నెమ్మదిగా. లార్డ్ జీసస్ ఐ వాంట్ టు ఓబే దిస్ అండ్ బిల్డ్ ఆన్ ద రాక్. ప్రభువా నేను దీనికి విధేయ చూపించి బండ మీద కట్టుకుంటాను. యు గో టు ద నెక్స్ట్ వర్స్, సే లార్డ్ ఐ వాంట్ టు ఓబే దిస్, ఐ వాంట్ టు బిల్డ్ ఆన్ ద రాక్. ఇంకొక వచనం చదివి ప్రభువా నేను నీకు విధేయ చూపిస్తాను బండ మీద కట్టుకుంటాను. అండ్ గో త్రూ ద హోల్ చాప్టర్. 3 chapters, 5, 6, 7 అధ్యాయాలు మొత్తం చదవండి. And say, Lord, please give me the power of your Holy Spirit to obey this. ఓ ప్రభువా దీనికి విధేయ చూపించడానికి మీ పరిశుద్ధాత్మ శక్తిని ఇవ్వండి. God will help you. దేవుడు మీకు సహాయం చేయను. Your life will change, your family life will change, your church will change. మీ వ్యక్తిగత జీవితం, కుటుంబ జీవితం, సంఘ జీవితం అంతా మారిపోతుంది.